సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి స్వాగతం, మా భరత్ గారికి స్వాగతం. ఎన్టీఆర్ గారు ఇప్పుడే ఇక్కడికి పిచ్చేశారు, వారికి ఘన స్వాగతం పలుకుతోంది. భరత్ అనే నేను బహిరంగ సభ. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా డెఫినెట్గా శ్రీమంతుడిని క్రాస్ చేసి పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మహేష్ లైఫ్లోనే ఈ సినిమా నెంబర్ వన్ పిక్చర్ అవుతుందని నా నమ్మకాన్ని మీ అందరి ఆశీస్సులతో నిజం చేయమని కోరుకుంటున్నాను. ఈ రోజున భారతదేశంలో రాజకీయ క్వశ్చన్ మార్క్ పడుతున్న టైంలో ఒక సమాధానాన్ని ఇవ్వడానికి ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో ఒక రెస్పాన్సిబుల్ నాయకుడు రావాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక అద్భుతమైన మెసేజ్తో సూపర్ హిట్తో రాబోతున్నది. అండ్ భరత్ అనే నేను, కొరటాల శివ, మిర్చి ద్వారా ఒక కమర్షియల్తో పాటు ఒక మెసేజ్, శ్రీమంతుడితో ఒక మెసేజ్, జనతా గ్యారేజ్లో ఒక మెసేజ్, ఈరోజు ఈ భరత్ అనే నేనులో ఒక పొలిటికల్ సెటైర్ మెసేజ్. ఆల్రెడీ మన ట్రైలర్లో చూపించారు, ప్రామిస్ చేస్తే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది. అదే ఈ సినిమా మీకు ఇక్కడ నుంచి కనిపించట్లేదు, ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం చాలా భయంగా ఉంది సార్. యాక్చువల్లీ శివ, ఆల్ ద బెస్ట్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు కంగ్రాచులేట్ యూ టు, ఎందుకంటే ఒక సంకల్పంతో ఈ ఫంక్షన్ని ఇంత పెద్ద జనం మధ్యలో పెట్టుకున్నావు అండ్ ఈ ఆడియన్స్, ఈ ఫ్యాన్స్ కూడా నీ నమ్మకాన్ని నిజం చేశారు అండ్ బేసిక్లీ. అండ్ దేవి, యూఆర్ ఇన్ ఫామ్. మన ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ ఎలా ఫామ్లో ఉన్నారో దేవి అలా ఫామ్లో ఉన్నారు. ఐ రిమెంబర్ ద ఫస్ట్ మీటింగ్, యూ టోల్డ్ మీ డోంట్ కాల్ మీ సో, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ డ్రాప్ దట్ హ్యాబిట్. ఫర్ మీ యుల్ ఆల్వేస్ బీ మహేష్ సార్ ఫర్ ద రెస్పెక్ట్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ అండ్ నమ్రత మ్యామ్ ఫర్ మేకింగ్ హైదరాబాద్ ఫీల్ లైక్ సెకండ్ హోమ్ అండ్ ఫర్ మేకింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ సో స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లాఫ్స్ ఇన్ బిట్వీన్ షార్ట్స్, ఫర్ బీయింగ్ ద మోస్ట్ పేషెంట్ కోస్టార్ and for just being the amazing person that you are. I hope I get to work with you again. I know you don't repeat your heroines, but I hope that I get the opportunity yet again. DSP sir, you're a rock star. I've never heard something like this, an album so amazing. Mahesh garu, NTR garu pakka pakka scene chustunna chaala aanandam undi. Shiv garu, idi mee valle possible ayyindandi. Thank you. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు భరత్ అని నేను పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్ద స్టార్ హీరో ఫంక్షన్కి ఇంకొక పెద్ద స్టార్ హీరో రావడం అనేది ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు వెల్కమ్ దిస్ విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ కొరటాల శివ గారు, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఈ 4 ఫిల్మ్స్ నేను మ్యూజిక్ చేశాను. నా మీద ఇంత నమ్మకం పెట్టి ఇంత ట్రస్ట్తో మీరు ప్రతి సినిమా ప్రతి స్టోరీ నాకు చెప్తున్నప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి నన్ను ఫీల్ చేయించి ఇంత మ్యూజిక్ రావడానికి కారణం వేరు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సర్వరు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వర్డ్స్ టు సే బట్ ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. థ్యాంక్స్ లాట్. అండ్ ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి, ఎందుకంటే నా బ్యానర్లో ఇంత పెద్ద సినిమా, ఇంత గొప్ప సినిమా నాకు చేసినందుకు ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. డైరెక్టర్ గారు, తర్వాత ఎప్పటి నుంచో నేను మహేష్ బాబు గారితో సినిమా చేయాలని నా కోరిక అండి. ఆ కోరిక ఇంత మంచి సినిమాతో నాకు నెరవేరుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈ సినిమా ఆడియో ఎంత పెద్ద ఏంటో మీకు తెలుసండి. దేవి శ్రీప్రసాద్ గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. రామజోగయ్య శాస్త్రి గారికి, కెమెరామెన్స్కి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, మేనేజర్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, లైట్ మ్యాన్స్, బాయ్స్ అందరికీ నేను కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొరటాల శివ అనే నేను ఈ సినిమాని భయం భక్తులతో శ్రద్ధతో తీశానని మీకు హామీ ఇస్తున్నాను. ఈ కథ చెప్పినప్పుడు సార్కి ఎలా చెప్పాలో తెలియక, సార్ చాలా పెద్ద కథ అండి ఇది, మామూలు రెగ్యులర్ కథలాగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ చెప్పలేను.
అని చెప్పి మొదలుపెట్టాను. అయితే సార్ నేను చిన్న వేరే ఊరు వెళ్ళి అక్కడ ఒక చిన్న హెల్త్ రిసార్ట్లో కూర్చున్నాం. ఫస్ట్ హాఫ్ ఒక 2.5 అవర్స్, సెకండ్ హాఫ్ ఒక 2.5 అవర్స్ చెప్పాను. సారు మొత్తం కథని మరి 5 గంటల నరేషనే అంటారేమో అనుకున్నా. 5 గంటలు ఉండటానికి ఏమైనా అవకాశం ఉందా సార్ అని చెప్పారు సార్. సినిమా మహేష్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఈ సినిమాకి రాజవేషన్ శ్రీమంతరప్పటి నుంచి అలాగే ఉంటుంది. ఒకసారి నమ్మితే ఒక టెక్నీషియన్ కానీ ఒక కథకం కానీ ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టేస్తారు ఆ స్క్రిప్ట్లో. ఇందులో మహేష్ గారు చీఫ్ మినిస్టర్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ చీఫ్ మినిస్టరే కాదు, చాలా డైనమిక్ చీఫ్ మినిస్టర్లా ఉన్నారు ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సార్, మీ ఇంత సపోర్ట్ ఇవ్వకపోతే ఈ సినిమా ఇంత స్పాన్ ఇంత క్యాన్వాస్ ఇంపాసిబుల్ లిటరల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నందమూరి తారక రామారావు గారి మనవడినైన నేను మీ ఇద్దరికీ అంటే మీ అందరికీ ఇలా ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్నా అంటాను. సో ఈరోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు, నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని, మీ భాషల్లో రికార్డులు తిరగరాయాలని ఒక కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ అన్న గురించి నేను ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా, ఆయన స్టామినా ఒక హీరోగా, చాలా అందంగా ఉంటారు ఆయన, ఆ విషయం ఇవన్నీ మాట్లాడను. బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి, ఒక కమర్షియల్ హీరో అయి ఉండి, ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. థ్యాంక్ యూ. కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఈ ప్రీ రిలీజ్ ఎవెంట్ చూస్తున్నట్టు లేదు, సినిమా 100 రోజులు ఫంక్షన్కి వచ్చామో అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్. తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఎవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక్కడ నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5 గురు 6 గురు పెద్ద హీరోలే, తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈ సినిమా ముందు శివగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన నాకు ఒక అరగంట సేపు ఈ సినిమా చెప్పినప్పుడు క్యారెక్టర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పినప్పుడు నాకు చిన్న భయం వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు నాకు సంబంధం లేదు, అసలు నాకు ఎప్పుడు నేను దూరంగా ఉంటాను, వాటి గురించి పట్టించుకొని ఎప్పుడు సినిమానే. సడన్గా సీఎం అంటున్నారు ఏంటి అనగానే చిన్న వణుకు వచ్చింది నాకు. బట్ ఆయన కథ చెప్పినప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ అండ్ ఐ లవ్ ఆల్వేస్ చెరిష్ దిస్ సార్. శ్రీమంతుడు అప్పుడు నాకు ఒక చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్, అది ఒక టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో.
మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో మళ్ళీ వచ్చింది, మళ్ళీ భరత్ అనే నేను రాబోతుంది, అది కూడా మళ్ళీ శివ గారే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.